ఆరోగ్యశ్రీ పథకం గురించి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పథకం కూడా ఒకటి. ఎన్ని పథకాలు ఉన్నా ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదవాడి వెన్నెముక వంటిది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం దీనిని అమలు పరిచింది. అలాగే పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తోంది. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా అనారోగ్యానికి గురైన, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా చికిత్స అందేలా వర్తిస్తుంది. అలాగే ఆసుపత్రుల్లో నగదురహిత పద్ధతిలో అవుట్ పేషెంట్ చికిత్సను అందిస్తాయి. ఇదిలా ఉంటే ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో ప్రభుత్వం నిరక్షరాస్యులైన పేదలను ఉద్దేశించి ఆరోగ్య మిత్ర అనే పథకాన్ని అమలు చేశారు. ఆరోగ్య మిత్ర అంటే ఆరోగ్య స్నేహితుడు అనే అర్థం. ఈ ఆరోగ్య మిత్రుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మానసిక ధైర్యం అందించడంలో సహాయకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే తాజాగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లాల్లో ఖాళీగా ఉన్న రెండు వేరువేరు పోస్టులను భర్తీ చేసేందుకు ఆరోగ్య మిత్ర జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డాక్టర్ రాజ్యలక్ష్మి కీలక ప్రకటన చేశారు. ఆరోగ్య మిత్ర ఉద్యోగ ఖాళీలు మొత్తం 17 ఉండగా టీమ్ లీడర్స్ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. ఆరోగ్య మిత్ర పోస్టుకి నెలకు 15,000 రూపాయలు జీతంగా చెల్లిస్తారు. ఇక టీమ్ లీడర్ పోస్టులకు నెలకు 18,500 రూపాయలు చెల్లిస్తారు. అకాడమిక్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆరోగ్య మిత్ర పోస్టులకు, టీమ్ లీడర్ పోస్టులకు అప్లై చేసేవారికి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మ్ సి, ఫార్మసీ డి, బీఎస్సీ వీటిలో ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వారు అయి ఉండాలి. అది కూడా మంచి అకాడమిక్ రికార్డు కలిగి ఉండాలి. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడడం, చదవటం, రాయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఉండాలి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్, సర్జికల్ స్పెషాలిటీస్పై కనీస అవగాహన ఉండాలి. టీమ్ లీడర్స్ పోస్టులకు అప్లై చేసే వారికి మాత్రం అదనంగా కొన్ని స్కిల్స్ ఉండాలి. అలానే హాస్పిటల్ సర్వీసెస్లో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానంలో కూడా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. జిల్లా సమన్వయకర్త డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యాలయం, ఓల్డ్ డ్రీమ్స్ హాస్పిటల్, ఒంగోలు అడ్రస్కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ప్రకాశం .ap.gov.in వెబ్సైట్ని విజిట్ చేసి రిక్రూట్మెంట్ ట్యాబ్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవగలరు.